రాజు గారు. 5 మినిట్స్. 5 మినిట్స్ మాక్సిమం సార్. 3 మినిట్స్ అడుగుతున్నాడు సార్. గవర్నర్ గారు, గవర్నర్ గారి తీర్మానానికి మద్దతుగా మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన గౌరవనీయులు స్పీకర్ గారికి నమస్కరిస్తూ, చాలా స్పష్టంగా ఉన్నది ఉన్నట్టుగా గవర్నర్ గారి ప్రసంగం ఆద్యంతం చక్కగా సాగింది. అందులో చాలా అంశాలని చాలామంది స్పృశించారు కాబట్టి నేను 2-3 అంశాల గురించే చర్చిస్తానంటే, అందులో ముఖ్యమైనది రుణాల గురించి ఎలా అస్తవ్యస్తమైంది, అలాగే గనుల్లో 19,000 కోట్లు దోపిడీకి ఎలా గురైంది, మద్యంలో 8,000 కోట్లు బెవరేజెస్ కార్పొరేషన్కే ఆదాయం వచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన విధానం, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా గవర్నర్ గారు తన ప్రసంగంలో పేర్కొన్నారు. మరి వాటన్నిటి మీద అంత క్లియర్గా గవర్నర్ గారు నా గత ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 2024లో ఇది జరిగింది అని అన్నప్పుడు, మరి దాన్ని పరిగణలోకి తీసుకొని దాని మీద ఏదన్నా విచారణ చేయవలసిన అవసరం ఉంటే అది విచారణ జరిపించాలని నా మొదటి అభ్యర్థన. తర్వాత ఈ శాంతి భద్రతల గురించి కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ, ఒక పాలన ప్రతీకార రాజకీయం అనే అంశం మీద కూడా గవర్నర్ గారు వారి ప్రసంగంలో మాట్లాడటం జరిగింది. ఇది స్పెసిఫిక్గా ప్రత్యేకంగా చూడవలసిన అంశం అధ్యక్ష, ఎందుకంటే పాలన ప్రతీకారం ఇక్కడ ప్రతీకార రాజకీయంలో 2,000 కేసులు ఎంతోమంది మీద చాలా అన్యాయంగా జస్ట్ ఇప్పటి రూలింగ్ పార్టీకి కేవలం నోటితో మద్దతు తెలియజేసిన ఒక ఫ్లెక్సీ ఎవరైనా వేసినా కూడా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసుల గురించి చెప్పాలి అంటే మరి నా మీదే 14, మరి చెప్పచ్చో లేదో తెలియదు కానీ మరి అన్యాయంగా పెద్దలు శాసనసభాపతి గారి మీద 16, 18, అలా ఎంతోమంది మీద, మరి లోకేష్ గారి మీద ఆయన ఇవ్వగలవని వెళ్తూ ఉంటే, ఇలా రకరకాలుగా 2,000 కేసులు అన్యాయంగా బడాయించడం జరిగింది. అది కేవలం రాజకీయ ప్రేరేపిత కేసులు, సబ్స్టెన్స్ లేని కేసులు. మరి అటువంటి సబ్స్టెన్స్ లేని 2,000 కేసుల్లో మరి ఈరోజు ఒక దుష్ట పాలనని అంతమొందించడానికి మంచి పాలన రావడానికి ఒక ట్వీట్ చేసినా కూడా కేసులు పెట్టినవి 2,000లో ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ అంత లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇటువంటి రొటీన్ డైలాగులు కాకుండా ఒక నిర్ణయం తీసుకుని సమిష్టిగా ఆ నిర్ణయం ద్వారా, ఎందుకంటే గవర్నర్ గారే స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి ఆ నిర్ణయం ద్వారా ఈ అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న వారికి స్వాంతన చేకూర్చే విధంగా మరి చేయాలి, అవసరమైతే క్యాబినెట్లో పెట్టి మరి గవర్నర్ గారి అప్రూవల్ తీసుకునే దిశగా మరి హోమ్ మినిస్టర్ శ్రీమతి అనిత గారు చర్యలు తీసుకోవాలి అని చెప్పి సభాముఖంగా మీ ద్వారా వినిపించుకుంటున్నాను. ఎందుకంటే 2,000 మంది సఫరర్స్ ఉన్నారు, కోర్టులకు వెళ్ళి ఇవన్నీ చేసుకోవాలంటే ఇది అయ్యే పని కాదు కాబట్టి, మరి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు సభలో లేరు కాబట్టి నేను మీకు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే ఆయన కూడా అలాగే బాధితుడు, సో కాబట్టి ఆయనకి తెలుసు పెయిను, సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి తెలుసు. సో కాబట్టి చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా అన్యాయంగా ఇరికించారు కాబట్టి ఈ 1,000 కేసుల నుంచి బయటపడాలి. అలాగే మరి గత ప్రభుత్వంలో కొంతమంది సఫర్ అయ్యారు, సఫర్ అయిన వాళ్ళకి అప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఉంటే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా మరి కొంత సెక్యూరిటీ తొలగించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడిన రెడ్డప్ప గారు మాధవ్కి మరి 2+2 ఉంటే 1+1 చేశారు. కడప లాంటి ప్రాంతంలో ఒక మహిళ పోరాడుతూ ఉంటే మరి 2+2ను 1+1 చేయటం, ఇలాంటి కొంతమంది వాళ్ళు చెప్పుకోలేని ఉంటాయి. సో అని చేత ఇటువంటివి ఏమన్నా ఉన్నా కూడా ఆ రక్షణ కల్పించవలసిన అవసరం ఉందని సభాముఖంగా మరొకసారి తమకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌరవనీయులు,
ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అవకాశం కల్పించిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే అధ్యక్షులుగా తమరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ జాతికి ఒక మహత్తరమైన చరిత్ర ఉంది అధ్యక్ష. దురదృష్టం ఏమంటే ఈ జాతికి గతంలో ఒక ప్రత్యేక రాష్ట్రం లేకపోవడం, పక్క రాష్ట్రం పరాయి పాలకుల ఏలుబడిలో దశాబ్దాల కాలం మనం మగ్గిపోవడం, తర్వాత పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో దేశంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బీజం పడడం, తద్వారా మొదట కర్నూలు రాజధానిగా, తర్వాత విశాలాంధ్ర దృక్పథంతో హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించడం, తదనంతరం 2014లో మళ్ళీ రాష్ట్రం విడిపోవడం, విభజన కష్టాలు ఈ నవ్యాంధ్రకు రావడం మనకు తెలుసు. 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతతో, 16,000 కోట్ల రెవెన్యూ లోటుతో ఏర్పడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైపోతుందో, ఎలా బతుకుతుందో అని అందరం కూడా ఆందోళన చెందాం. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలన అనుభవం, ఆయన పరిపాలన సామర్థ్యం ఈ రాష్ట్రానికి వరంగా మారి 2014లో బాలారిష్టాలను అధిగమిస్తూనే ఉజ్వలమైన భవిష్యత్తుకు బలమైన పునాదులు చంద్రబాబు నాయుడు గారు వేయగలిగారు అధ్యక్ష. అసలు రాజధానే లేని రాష్ట్రానికి అందరికీ ఆమోదయోగ్యమైనది, అనుకూలమైనది, అన్ని ప్రాంతాలకు మధ్యన ఉన్న అమరావతిని రాజధానిగా ఎంచుకోవడం, అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మించాలని కలలు కనడంతో పాటు దానికి అంకురార్పణ కూడా చేయడం మనందరం చూసాం అధ్యక్ష. ఇట్లాంటి నేపథ్యంలో ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక ఇబ్బందులను, అవాంతరాలను అధిగమించిన క్రమాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతను 100 రోజుల్లో అధిగమించాడు. కరెంటు కోతలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. 2018 నాటికే 10,000 మెగావాట్ల అదనపు స్థాపిత సామర్థ్యాన్ని పెంచగలిగారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దగలిగారు. అట్లాగే మనమున్న ఈ ప్రాంగణం ఏదైతే ఉందో, అసెంబ్లీ, అట్లాగే సచివాలయం, ఇవన్నీ కూడా రికార్డు సమయాల్లో 192 రోజుల్లో ఈ శాసనసభ, శాసన మండలి భవన నిర్మాణాలు పూర్తి కావడం ఒక చరిత్ర అధ్యక్ష. అట్లాగే సచివాలయం నిర్మించుకున్నాం, హైకోర్టు ఏర్పాటైంది. అంటే ఒక రాజధానికి కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకొని, సంక్షేమానికి ఎక్కడా కూడా తక్కువ చేయకోకుండా 200 ఉండే పెన్షన్ని 1,000 రూపాయలు చేశారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. ఎవరు ఊహించలే. అంటే రాష్ట్రం కష్టాల్లో ఉంది, ఆదాయం లేదు. ఒకవైపు ఆదాయం సంపదనిచ్చే హైదరాబాద్ను వదులుకొని వచ్చాం. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలా, పేదలకు సహాయం చేయాలని ఆ రోజు పెన్షన్ను 5 రెట్లు పెంచి, తర్వాత 1,000 రూపాయలను 2,000 కూడా చేసి, అదే పాలనా కాలంలోనే బడుగు బలహీన వర్గాలను, ఎవరైతే స్వతంత్రంగా బతకలేక ప్రభుత్వం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళందరినీ ఆదుకోవడానికి గొప్ప కార్యక్రమాలు జరిగాయి అధ్యక్ష 2014-19 మధ్యకాలంలో.